మధుసూదన్ రావు అనే పేరు వేసుకోకుండా మధుబాబు అన్న పేరు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? మధుసూదన్ రావు అనే పేరు చాలా పెద్దది. ఉత్తమ మధుసూదన్ రావు అని పెట్టకూడదు, దాని వెనక ముందు ఇంటి పేర్లు అవన్నీ వచ్చేస్తాయి, అవి నాకు అవసరం లేదు తలకాయ నొప్పి. సో సింపుల్గా గుర్తుండిపోయే పేరు ఏదైనా పెట్టుకోవాలి అని అంటే మధుబాబు. బాబు అనే పేరు కూడా తగిలిచ్చేవాడిని కాదు, మధు అనే పెట్టేవాడిని. కానీ జరిగింది ఏంటంటే, ఆ రోజుల్లో మధు అనే రైటరు సెక్స్ బుక్స్ రాసేవాడు. ఆ పుస్తకాలు బ్యాన్ అయినాయి, చాలా వల్గర్గా ఉంటాయి. మధు అనే పేరుతో ఏ పుస్తకం వచ్చినా సెక్స్ బుక్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సో మధు అనేది బావల, దానికి ఏదైనా తగిలిస్తే ఆ స్టిగ్మా నుంచి బయటపడచ్చు అనే ఉద్దేశంతో మధుబాబు అని పెట్టుకున్నాం. అంతే, అంతకుమించి ప్రత్యేకంగా మధుసూదన్ రావుని మధుబాబు అనొచ్చు. నా ఫ్రెండ్స్ నన్ను మధుబాబు అనే కేకేసేవాళ్ళు, సో అది పెట్టుకోవటంలో తప్పేం లేదని. సొంత ఐడెంటిటీని ఆ రోజే కప్పి పెట్టాలి, మధుబాబుగానే ఉండాలి అనే కారణాలు ఏం లేవు. కలం పేరు, సొంత ఐడెంటిటీ ఏముంది? నేను గనక చెప్పుకోదలుచుకున్నట్టయితే నేనే మధుబాబునని ఆ రోజునే చెప్పుకుండేవాడిని. మీరు ఆ రోజు చెప్పినట్టయితే మీకు ఆ రోజు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ రీత్యా నాకు తెలిసి మీకు చుట్టూ ఒక 30 మందినో 40 మందినో గార్డ్స్ని పెట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చేదేమో. మీకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్కి వచ్చి మీ మీద పడిపోయేవాళ్ళం అభిమానులు. కానీ ఇంత పేరు వచ్చేది కాదు. కారణం ఏంటంటే, ఒకసారి ఫ్యాన్స్ చుట్టూ చేరి భజన చేయటం మొదలెడితే కొంచెం ఎంత లేదన్నా అవరోధమే, కాలర్ పైకి లేస్తుంది, క్రియేటివిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఫ్యాన్స్ని దగ్గరికి రానిచ్చి వాళ్ళ పొగడ్తలు, పర్సనల్గా నా ముఖత వినే ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. సో నేనెప్పుడు నా ఫోటో, చాలామంది అడిగారు ఫోటో పంపించండి అని చెప్పేసి, నేను పంపించలేదు. చాలా సంవత్సరాలు, దగ్గరగా 40 ఇయర్స్ అసలు నా ఫోటో బయటికి రాలా. కాబట్టి నేను కొంచెం అజ్ఞాతంలో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యాను. అట్ట ఉండటం వల్ల నా పుస్తకాలకి వాల్యూ పెరిగిందే కానీ తగ్గలా.